వెల్కమ్ టు పద్మ రెసిపీస్ అండి. ఇవాళ నేను చేయబోయే రెసిపీ వచ్చి వాగ్గాయల పచ్చడండి. వాగ్గాయలతో చట్నీ చేస్తున్నాను. వీటిని శుభ్రంగా కడిగి తుడిచి ఆరబెట్టుకోవాలండి. తడేమీ లేకుండా ఆరబెట్టుకోవాలండి. ఇప్పుడు ఇవి కట్ చేసుకోవాలండి. మజ్జిగ అన్నీ కట్ చేసి మధ్యలో గింజ తీసేయాలి. ఇప్పుడు ఇలా గింజ తీసి పెట్టుకోవాలండి. అన్నీ మనం ఇలాగా శుభ్రంగా గింజ లోపల గింజ తీసి పెట్టుకోవాలండి. ఇలా గింజలన్నీ వేరు చేయాలి. ఇవి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇలా మనం ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు పచ్చడి కలుపుకోవడానికి కొంచెం పసుపు, 2 స్పూన్లు కారం అండి, రుచికి సరిపడా సాల్ట్, దంచిపెట్టుకున్న 10 ఎల్లిపాయ రెబ్బలు, 1 ఆయిల్, 1 మెంతిపిండి. ఇదంతా ఒకసారి ఇలా కలుపుకోవాలండి. ఇలా కలిపి పెట్టుకున్నాం కదండి. ఇదొక చిన్న జాడీలోకి పెట్టుకోండి. ఇప్పుడు ఇలా కలుపుకున్న ఈ చట్నీని ఒక జాడీలోకి తీసుకోండి. ఇది 3 రోజుల తర్వాత ఆయిల్ అంతా పైకి వస్తుందండి. వాగ్గాయల పచ్చడండి. ఇది చాలా బాగుంటుందండి. పెరుగన్నంలోకైనా ఎలాగైనా తినొచ్చు. పుల్ల పుల్లగా కారం కారంగా చాలా టేస్ట్ ఉంటుందండి. ఇలా జాడీలో పెట్టుకొని మూత పెట్టుకొని చక్కగా 4 రోజులు నిల్వ ఉంటుందండి. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం తీసుకొని బయటికి తినొచ్చండి. చాలా టేస్ట్గా ఉంటుంది, పుల్ల పుల్లంగా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.